రేపు లక్ష్మీ సెట్ లో ఫస్ట్ సాంగ్ వెళ్ళిపోడు సాంగ్ కూడా రిలీజ్ చేస్తాను అంటే జగన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తాను లేకపోతే అట్లా అనుకుంటే ఇప్పుడు రేపు బాలయ్య వాళ్ళది కూడా ఎన్టీఆర్ రేపే కదమ్మా, మరి వాళ్ళు కూడా పాపం జగన్ బాబుకి ఏమన్నా సపోర్ట్ గా చేస్తున్నారా అనుకుందామా, ఇంత మంచితనం వాళ్ళకి వచ్చిందంటే అని లేదు. ఒక్కోసారి కో ఇన్సిడెంట్స్ ఇప్పుడు అవతల అది జరుగుతుంది, మరి ఇక్కడ జరగాలి కదా ఇది కూడా, అందుకని ఆర్జీవీ గారు దాన్ని రిలీజ్ చేస్తున్నారు అంతే తప్ప అసలు జగన్ కి దీనికి సంబంధమే లేదు. అసలు మాకు నేను బాధపడతాను ఎప్పుడు కూడా, జగన్ బాబు మాకు కోఆపరేట్ చేసి ఉంటే ఎప్పుడు 4 ఏళ్ల క్రితమే మేము ఈ సినిమా తీస్తే బాగుండేదని, కానీ ఆయన దగ్గర నుంచి ఇంతవరకు స్పందనే లేదు అసలు ఆ సినిమా గురించి. అసలు జగన్ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ మాట అనలేరు, ఎందుకంటే అతను ఎవరి మీద డిపెండ్ అవ్వడు, ఏ పొత్తు కోసం ఎంపర్లాడు, అతను ఏదో ఏదో సినిమా వాళ్ళ వల్ల తనకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ వస్తుందని అసలు అస్సలు అనుకోడు. తన స్వశక్తిని తను నమ్ముకున్నాడు, తన కృషిని తను నమ్ముకున్నాడు, ప్రజలను నమ్మాడు, అది జగన్ బాబు వ్యక్తిత్వం. చంద్రబాబుకి కావాలి ఇవన్నీ, సినిమా వాళ్ళందరినీ పిలుస్తాడు ప్రచారం కోసం, కానీ ఎప్పుడు కూడా అది సక్సెస్ కాలేదనుకో. నేనైతే ఇంతవరకు వినలేదు ఆ పాట నిజం చెప్పాలంటే, అది రేపు నేను కూడా వినాలనుకుంటున్నాను. అసలు ఎవరు రాశారు అది, ఎట్లా రాశారు ఆ పాట, ఎందుకంటే మేము తిరుపతి ఒప్పందంలో ఒకటి అనుకున్నాం కదా, తిరుపతి ఒప్పందంలో ఏంటంటే తిరుపతి ఒప్పందంలో భాగంగా నేను లక్ష్మీ పార్వతిని అప్రోచ్ అవ్వను అని చెప్పి ఆర్జీ ఓపెన్ గా చెప్పాడు. ప్లీజ్ అక్కడ ఏదో సౌండ్స్ వస్తాయి అవ్వనని ఆయన అన్నాడు. నేనేం చెప్పానంటే నేను కూడా అంతే, అసలు ఆర్జీవీ గారికి ఒక్క ఫోన్ కూడా నేను చేయను, అదేవిధంగా నాకు సంబంధించిన స్టోరీ ఇది అని చెప్పి నేను కూడా ఒక్క మాట చెప్పను ఆర్జీవీ గారికి అని చెప్పి నేను చెప్పాను. దానికి ఇద్దరం కట్టుబడి ఉన్నాం, ఆయన ఇంతవరకు నాకు ఫోన్ చేయలేదు, నేను ఇంతవరకు ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఏం తీస్తున్నారు కూడా ఒక్కటి నేను ఎక్కడ నమ్మానంటే ఆయన ఒకే మాట ఉన్నారు, నాకు దైవం మీద నమ్మకం లేదు, ఏ రోజు నేను గుడికి వెళ్ళలేదు, కానీ నాకు ఎన్టీఆర్ అంటే దేవుడి కంటే ఎక్కువ, ఎన్టీఆర్ గారికి జరిగిన అన్యాయం మీద నేను చెల్లించిపోయాను, కనుక అట్లాంటి ఎన్టీఆర్ గారికి ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని అందుకే నేను దర్శించాను. నేను నిజంగానే ఆయన దర్శించి ఆయన మీద అంటే ఎవరి మీద, ఎన్టీఆర్ మీద ఉండే నా ప్రేమని నా భక్తిని నేను నిరూపించుకోవడం కోసం ఈ దేవాలయానికి వచ్చాను. అసలు ఎన్టీఆర్ గారికి న్యాయం జరగాలనే తపనతో నేను ఈ సినిమా తీస్తున్నాననే మాట నేను విశ్వసించాను. తప్పకుండా ఆయన అదే ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు నాకు అనిపించింది. అట్లా రావాలని కూడా జనం అంతా కోరుతా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి నన్ను ఇదే అడుగుతున్నారు. ఎవరు ఏది వాళ్ళు? ఎస్ కరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఇప్పుడు తీసేది ఒక అథారిటీ ఉంది అంటే లక్ష్మీ పార్వతి రాసిన బుక్కే. ఎందువలన అథారిటీ అంటే స్వయంగా ఎన్టీఆర్ గారు నన్ను కూర్చోబెట్టుకుని ఎదురుగా తను చెప్పి తను చిన్నప్పుడు ఎవ్వరీ రాయలేదు అట్లాంటి చరిత్ర ఇంకెవ్వరు మీరు ఎక్కడైనా వెతకండి. లక్ష్మీ పార్వతి రాసిన ఎదురు లేని మనిషి తప్ప అథారిటెడ్గా అంటే స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పిన పుస్తకం కనుక దానికి, అందుకే వాళ్ళు ఆ పుస్తకం తీసుకెళ్లి దాని ఆధారంగా తీసుకున్నారు. మళ్ళీ మొన్న రెండో పార్ట్ కూడా తీసిపోయారు, మళ్ళీ నేను రాశాను కదా వెన్నుపోటు అంతా కూడా, అందువల్ల ఎలా వెన్నుపోటు పొడిచాడో చూద్దామని చెప్పి వాళ్ళు చదవటానికి తీసుకుపోయినట్టున్నారు. మరి ఎదురులేని మనిషి మీకు విశాలాంధ్ర ద్వారా దొరుకుతాయి, మొన్ననే 3వ ప్రింట్ కూడా వచ్చింది, మీరు దయచేసి అందరు చదవాలి. కృష్ణా జిల్లా అంతా అందులోనే ఉంటుంది, చాలా నచ్చుతుంది అది ప్రజలకి. అసలు ఇక బయట ప్రపంచానికి తెలియని చరిత్ర అంతా అందులో ఉంది ఎన్టీఆర్ గారి గురించి. ఏ మంత్రి? నారా లోకేష్ అని చెప్పండి. ఏ మంత్రి? ఎందుకంటే ఆయనకి ఎన్ని కోట్లు మనండి, కానీ నిజాన్ని మనం ఎప్పుడు నిర్భయంగా చెప్పే అలవాటు లక్ష్మీ భారతి. ఎన్టీఆర్ గారు అదే నేర్పెళ్ళారు నాకు, కనుక నేను 23 ఏళ్ళుగా వాళ్ళ మీద నేను ఇట్లా అడుగుతూనే బ్రతుకుతున్నాను నేను చెప్పాలి. అందువల్ల ఏంటంటారు ఆయన గురించి, పనితీరు చాలా చాలా అద్భుతంగా ఉందని ఈ మధ్యనే ఏదో ఒక ఆయన ఏంటట ఫోర్బ్స్ కాదు ఆయన యువ నాయకత్వంలో ప్రపంచంలోనే చాలా
పవర్ఫుల్ స్థానంలో ఎన్నో స్థానంలో ఉన్నాడు, మూడో నాలుగో స్థానంలో ఉన్నాడట. కేటీఆర్ లేరు, ఎవరు లేరు. ఇక ఇట్లాంటివన్నీ చదువు వింటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒబామా గారి మీటింగ్ అప్పుడు అందరూ నమ్మాము, ఒబామా గారితో లోకేష్ గారి మీటింగ్ అట, ఏంటబ్బా అంత స్థాయికి ఈయనకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు కదా, ఏం మాట్లాడతారు ఒబామాతో అనుకున్నా నేను. తీరా చూస్తే $10,000 ఎవరు పెట్టినా సరే ఒబామాతో మీటింగ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గౌరవ డాక్టరేట్, ఇది అమెరికాలో పెద్ద యూనివర్సిటీ, దేని గౌరవ డాక్టరేటు. అమరావతి చూస్తే ఇది ఇట్లాగుంది, ఎక్కడ చూసినా మట్టి బురదా నీళ్లు, ఎందుకు ఇస్తున్నారని దాన్ని ఎంక్వైరీ చేస్తే ఆ యూనివర్సిటీలో ఒక తెలుగు వ్యక్తి ఉన్నాడు, ఆ తెలుగు వ్యక్తికి ఒక కంపెనీ హైదరాబాద్లో ఉంది, ఆ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఫేవర్ చేస్తున్నారు కనుక ఈయన గౌరవ డాక్టరేట్ ఆ యూనివర్సిటీ ద్వారా ఇప్పించడానికి ఆయన ఒప్పించాడు, వాళ్ళకు కూడా ఏదో ఫండ్స్ ఇస్తా అన్నారట. ఇది బయటకు వచ్చాక ఆయన తీసుకోవటం మానేశాడు. అది ఇట్లా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ అబద్ధాలు చెప్పుకుంటూ స్వోత్కర్ష అంటారు వీటిని. వాళ్ళకు వాళ్ళే తుమ్మి చిరంజీవి అనుకోవటం లాగానే మేము చేశాం, మేం చేశాం. ఎవరైనా బయట వాళ్ళు చెప్పాలా, నీ పరిపాలనలో నీ దగ్గర పనిచేసిన ఒక ఇద్దరు నిజాయితీ ఉన్న ఆఫీసర్స్, అయ్యార్ కృష్ణారావు గారు కానీ అజయ్ కలాం గారు కానీ బయటకు వచ్చి నీ నీచత్వాన్ని బయట పెడుతుంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి అవమానం జరగలేదు చెప్పాలంటే. అంటే వాళ్ళు ఎంత బాగా భరించలేక బయటికి చెప్తున్నారు, దాన్ని బట్టి నీ అదనమైన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవచ్చు.